మనం స్ట్రిక్ట్ గా ఉన్నాం, కరోనా దూరం చేస్తున్నాం, అట్లా ఫ్యాన్ గుర్తుకోవటం పురుషోత్ మరి అని అలా వస్తారు. మాస్క్ లేకుండా బయటికి పోకూడదు, మనం స్ట్రిక్ట్ గా ఉన్నాం, కరోనా తరలేదా, అట్లా ఫ్యాన్ గుర్తుకు ఒకటి అలా 15 రోజులు క్వారంటైన్. ఈ రోజు మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వస్తుంది. కరోనా నివారణకు నా వంతు కర్తవ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకురాలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నా 7th వార్డులో మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేసి కరోనా పైన ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ మనం అంత స్ట్రిక్ట్గా ఇళ్లల్లో ఉంటే అది అంత త్వరగా పరిగెత్తిపోతుంది. కరోనాను మనం దూరం చేసుకోవాలంటే మనం గడప దాటకూడదు అనే ఒకే ఒక నియమంతో ఈరోజు ఇల్లు తిరుగుతూ మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేసి నా వంతు ప్రయత్నంగా, నా మిత్రుల వంతు ప్రయత్నంగా, ముఖ్యంగా ఈ కరోనాను దూరం చేసే దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి వాలంటీర్స్ను అభినందిస్తూ ప్రత్యేకంగా వారందరూ తోడ్పాటుతో ఈరోజు 7వ వార్డులో కరోనాను దూరం చేసేదానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి నా భార్య తరఫున నేను ఈరోజు ప్రచారం చేయడానికి వచ్చాను. కరోనాను దూరం చేసుకుందాం, మన ప్రాణాలని మనం రక్షించుకుందాం. కరోనాకి దూరం చేయడానికి రెండే రెండు, మాస్క్ లేకోకుండా బయటికి రావద్దండి, ఇంటికి ఒకరు మాత్రమే రండి, అది కూడా అత్యవసర పరిస్థితుల్లో రండి, లేకపోతే గడప దాటొద్దండి. రెండోది, దయచేసి 3 ఫీట్ డిస్టెన్స్, మినిమం 3 ఫీట్ నుంచి 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరోనా అంత దూరం పారిపోతుంది. దయచేసి 7వ వార్డు ప్రజలకు మరియు కళ్యాణ దుర్గం మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ముందుకెళ్దాం, ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకెళ్దాం, వారి ఆజ్ఞలు పాటిద్దాం, కరోనాను తరిమేద్దాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.